ద లార్డ్స్ థ్రోన్ ఫ్యామిలీ ప్రేయర్ హౌస్ అనుదినం జీవాహారం అంశం పరిశుద్ధతను పాడిచేసేది ఏమిటి రెండవ భాగం మన దేహమును మన జీవితమును పరిశుద్ధంగా ఉండకుండా పాడిచేసేది మన కన్నే అని నిన్నటి దినమున నేర్చుకున్నాం కదా అలాగే మనిషిని అపవిత్రపరిచే మరొక విషయమును గుర్చి ప్రభువైన క్రీస్తు వారు మత్తయి సువార్త 15వ అధ్యాయము 18 నుండి 20 వచనాలలో తెలియజేస్తున్నారు అదేమిటంటే నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనం చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పెను ఈ వచనాల ద్వారా మనిషి అపవిత్రపరచబడడానికి కారణము మనిషి దేహంలోనున్న మరి ఒక అవయవమే అని అర్థమవుతుంది అదే మనిషి నోరు నోటు నుండి బయటకు వచ్చేవి మాత్రమే మనిషిని అపవిత్రపరుస్తాయని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు మనిషి నోటు నుండి ఏమి బయటకు వస్తాయి మాటలే కదా అంటే మనిషి మాట్లాడే మాటలను బట్టి అతడు ఎలాంటి వాడో తెలుసుకోవచ్చన్నమాట నిజమే కదా ఎందుకంటే మనిషి మాట్లాడే ప్రతి మాట హృదయంలో నుండే వస్తాయట హృదయము దేనితో అయితే నింపబడిందో అవే బయటికి వస్తాయి ఈ వచనంలో మనిషి యొక్క హృదయము ఎక్కువగా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలతో నింపబడే అవకాశం ఉందని క్రీస్తు వారు అంటున్నారు ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చిన్నప్పటి నుండి తన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూస్తూ వింటూ తన యొక్క హృదయాన్ని నింపుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతయు అబద్ధము మోసము ఆశలు కోరికలు అసూయలే కాబట్టి ప్రతి మనిషి వీటితోనే తన హృదయమును నింపుకుంటూ పెరుగుతాడు ఎవరు అవునన్నా కాదన్నా సమర్థించుకోవాలని చూసినా ఇదే సత్యమని ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే ఎవరు బయటికి చెప్పుకోరు పైగా మా ఫ్యామిలీ అలాంటిదని ఇలాంటిదని మమ్మల్ని ఎంతో విలువలతో మా తల్లిదండ్రులు పెంచారని అందరూ బయట చెప్పుకునే మాటలే అదే నిజమైతే మన తల్లిదండ్రులకున్న విలువలు మనకు వచ్చి ఉండాలి మనకున్న విలువలు మన పిల్లలకు వచ్చి ఉండాలి మన పిల్లలకున్న విలువలు వారి పిల్లలకు వచ్చి ఉండాలి అంటే కొన్ని తరాల నుండి అందరి హృదయాలు మంచి విలువలతో నింపబడి ఉండాలి అప్పుడు సమాజము కూడా ఎప్పుడో బాగుపడి ఉండాలి కానీ అలా జరిగిందా గతము కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా సమాజం చెడిపోయింది అంటే మనం చెప్పినదంతా అబద్ధమనేగా మనం మోసంలో బ్రతుకుతున్నట్టేగా మన హృదయాలు అబద్ధంతో నింపబడినట్టేగా అలాంటప్పుడు మనం మంచి మాటలను ఎలా మాట్లాడగలం మనం మాట్లాడే మాటలు కూడా మోసపూరితమైనవై ఉండాలి స్వార్థంతో కూడినవై ఉండాలి అబద్ధపు మాటలై ఉండాలి హృదయము లోపల ఒకటి పెట్టుకొని బయట మరోలా ఎలా మాట్లాడగలం ఇలా మాట్లాడుతున్నామంటే అది కూడా మోసమే కదా అలాంటప్పుడు మనం అపవిత్రులమే కదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు రక్తంలో కడగబడిన మనమైనా ఈ అబద్ధపు జీవితం నుండి బయటపడదాం ఎందుకంటే ఇలాంటి జీవితం మన పట్ల అత్యున్నత ప్రణాళిక కలిగి ఉన్న తండ్రి అయిన దేవునికి మనల్ని రక్షించిన ప్రభువైన క్రీస్తు వారికి ఇష్టం లేదు కాబట్టి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అని వ్రాయబడి ఉంది అంటే ఈ కత్తిపోటి వంటి మాటలు ఎలా వస్తాయి హృదయంలో నుండే కదా ఎదుటి వారిని మాటలతో చంపేవారు కూడా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది ఇలాంటి వారు అపవిత్రులే కదా అలాగే ఎదుటి వారికి క్షేమమును ధైర్యమును ఇచ్చే మాటలు మాట్లాడే జ్ఞానులు కూడా ఉన్నారు అవి కూడా హృదయంలో నుండి వచ్చినవే ఇలాంటి వారే పరిశుద్ధ జీవితమును జీవించగలరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేసే నోరు కూడా మన దేహంలోనే ఉందని గ్రహించి మనము మాట్లాడే మాటలు కొంచెముగా ఉండేటట్లు చూసుకుందాం మన హృదయాన్ని ఈ లోకంలోని విషయాల చేత కాకుండా దేవుని వాక్యంతో నింపుకొని పరిశుద్ధపరచబడి దేవుని మహిమార్థమై వాడబడదాం అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.